వెల్కమ్ టు అలా మీడియా నేను లక్ష్మి నందమూరి రత్న ఒకటో నెంబరు కుర్రాడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నందమూరి వంశం నుండి వచ్చిన హీరో కావడంతో తారక రత్నపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి ఎంట్రీనే ఉప్పినలా ఎగిసిపడింది ఏకంగా తొమ్మిది చిత్రాలకు క్లాప్ కొట్టి రికార్డు సృష్టించారు ఒకే రోజు తొమ్మిది సినిమాలు స్టార్ట్ చేసి వరల్డ్ రికార్డును క్రియేట్ చేశారు అయితే తారక రత్న జీవితంలో తొమ్మిది అనేది ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని చిత్రసీమ భావిస్తోంది ఆయన జీవితంలో ఆ సంఖ్యతో ముడిపడి మూడు విషాదాలు ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నారు ఒక్కో వ్యక్తికి ఒక్కో సంఖ్య అచ్చొస్తుంది కానీ తారక రత్నకు మాత్రం యూనివర్సల్ నెంబర్ గా చెప్పుకునే తొమ్మిది అనే అంకె కలిసి రాలేదు కెరీర్ మొదట్లో ఒకేసారి తొమ్మిది సినిమాలకు సంతకం చేసిన ఒకే రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమాలన్నీ ప్రారంభించారు కానీ అందులో మూడు మాత్రమే విడుదలయ్యాయి అందులో ఆరు సినిమాలు షూటింగ్కే నోచుకోలేదు ఒకటో నెంబరు కుర్రాడు తర్వాత సినిమాలలో హీరోగా రాణించలేకపోయిన రత్న విలన్ గా ఆకట్టుకుని అమరావతి సినిమాకు నంది అవార్డుని కూడా అందుకున్నారు సినిమాలకు చాలా కాలం గ్యాప్ ఇచ్చిన నందమూరి తారకరత్న నైన్ అవర్స్ అనేటువంటి వెబ్ సిరీస్ ద్వారా ఓజిటిలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి పర్వాలేదు అనిపించుకున్న పెద్దగా సక్సెస్ మాత్రం కాలేకపోయింది దీంతో కూడా కూడా ఆయన పెద్దగా క్లిక్ ఇది ఉండడమే అనుకుంటూ ఉంటారు అభిమానులు ఇక రత్న గత నెల జనవరి ఇరవై ఏడున లోకేష్ యువగడం పాదయాత్రలో పాల్గొని కుప్పగూలిపోయారు ఆ రోజు ఇరవై ఏడవ తేదీ అంటే టూ ప్లస్ సెవెన్ నైన్ అయింది ఒక రకంగా కుజుడికి సంబంధించిన సంఖ్య తారకరత్నకు కలిసి ఇక రత్న కన్ను మూసిన ఎయిటీన్ లో కూడా వన్ ప్లస్ ఎయిట్ అంటే నైన్ ఈ తొమ్మిదవ అంకెతో ఆయన జీవితం ముడిపడిపోయింది మొత్తంగా తొమ్మిది అంకె సంఖ్యలోనే ఒకేసారి షూటింగ్ చేయడం గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో పాటుగా అదే తొమ్మిదవ సంఖ్య వచ్చినటువంటి పద్దెనిమిదవ తేదీన కన్నుమూయడం ఆదృశ్యకమనే చెప్పుకుంటున్నారు వరుసగా జరిగిన ఈ ఘటనల దృష్ట్యా రత్నకు తొమ్మిది కలిసి రాలేదనే అభిప్రాయం ఫిల్మ్ నగర వర్గాలలో వ్యక్తమవుతోంది